నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు ఇటీవల టిట్కో గృహాల సమీపంలో కోట్ల రూపాయల విలువ చేసే మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారు తాము ఇల్లు నిర్మించుకుంటే ఖాళీ చేయాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అనుచరుడు కిషోర్ రెడ్డి బెదిరిస్తున్నారని లక్ష్మమ్మ వాపోయారు అడగతా అని ఒక రోజు వచ్చాడు ఆయన కారు వేసుకొని ఆయన వచ్చి దాంతో చూసుకొని అమ్మా ఇది ఎవరిచ్చారు నీకో ఈ స్థలం అని చెప్పి ఆయన అడిగారు అడిగలకే సార్ వాళ్ళు ఎమ్మార్ చిన్న ఇచ్చిందా సార్ ఇది మాకు గోళీ ఆడ వేసుకోమని ఆడగట్టుకున్నాడు మామ అని చెప్పిన మా చెప్తే సరే వాళ్ళు ఉందా అని నిండు ఉందా సార్ చెప్తే ఆమెను ఇచ్చాడు మా ఆయన అని తీసుకున్నా మీరు ఇది స్థలం అంతా మాది అమ్మాయి ఇది మీకు ఇక్కడ పర్పాటుగా ఇచ్చేసారు మీకు అసలు ఇస్తే అందువల్ల పక్క ఇయ్యాలి మీకు లేని పరాటగా ఇచ్చేసిరలే సర్లే వేసుకొని ఉంటారు కాబట్టి మామె వచ్చిన పాటు మాకు ఇచ్చేసిండీ దాన్ని మీకు పక్కన చూపిస్తానని చెప్పారు ఇక్కడి నుంచి ఆడి నుంచి ఓడి దాకా ఉందంట వాళ్ళది చెప్పారు పేరు కేకే రెడ్డి ఆయన మా చెల్లెలు చనిపోయిన తర్వాత ఆడ మాకు స్థలం ఇచ్చిండ్రు ఇప్పుడు రెండు లక్షలు పెట్టి మేము దీన్ని కట్టించుకున్నాం ఇప్పటికి ఇప్పటికే మీరు ఏ ఖాళీ సెల్ ఫోన్ అంటే మేము ఆడికి పోవాలి సార్ కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు దొంగ పట్టాలతో దొంగ కాగితాలతో తెలియకుండా మార్చుకోవడం సందర్భంగా ఇక్కడ ఎస్టీలు అయితే ఉన్నారో గతంలో వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బంది వచ్చి గవర్నమెంట్ కలెక్టర్ గారు పట్ట ఐదు ఇస్తే మీరు నా స్థలం ఇది దీంట్లో మీరు ఖాళీ చేయాలా నాకు అడ్డంగా ఉంది మీరు పైడి పోండి ఇంకోరుకు పోండి అని కొందరు ఈ వైసీఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గంగా దౌర్జన్యంగా దొమ్మిగా ఈ స్థలాలు ఎకరకరకాల కబ్జా చేసుకొని అమ్ముకునే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎస్టీ లక్ష్మ వాళ్ళు పెంచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తాను దేనికైనా ఎంత దాఖ అయినా సరే కోర్టు దాఖలు పోయి వాళ్ళకి తెచ్చి న్యాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను